రాజకీయాల్లో మాకన్నా చాలా మంది సీనియర్స్ ఉన్నారు మేము 89 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం శాసన సభ్యుడిగా గెలిచాం అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ ఉన్నాం కానీ ఈ భాషని రాజకీయాల్లో వాడినటువంటి వ్యక్తులు ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలా ఎవరైనా చూశారేమో నాకు తెలియదు అంత భయంకరమైన అసభ్యకరమైన భాషని జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉపయోగించడం మమ్మల్ని బాగా కలిచివేసింది మమ్మల్నే కాదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తికైనా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికైనా సరే ఈ అసభ్య పదజాలం విన్న తర్వాత బాధ కలగక మానదని మనం చేస్తుంది సహజంగా మనం రెండు పూటలు తింటాం కొంతమంది మూడు పూటలు తింటారు పొద్దున ఇడ్లీలు చపాతీలు ఏదో రకరకాల వంటలు తింటాం మధ్యాహ్నం కూరలు అవి ఇవి తింటాం కానీ మరి ఇలాంటి ఆహారం తినేవాళ్ళు మాట్లాడేటటువంటి భాష కాదది వేరే పదార్థం మీద తింటున్నారు అన్నమాట వీళ్ళు తింటున్నది అన్నమా మరేదైనా పదార్థమా ఆలోచించుకోమని మనం చేస్తాం मुख्यमंत्री गारु इलांटि वाळ्ळनि ఎంకరేజ్ చేస్తున్నారు मुख्यमंत्री गारु కూడా ఏమ తింటునారో సమాధానం చెప్పాలని మనం చేస్తున్నా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే భాష ఇదే పదజాలం ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా ఒక శాసన సభ్యుడు అని ఉన్నట్లయితే ఏం జరుగునేది ఉన్నటువంటి నాయకుడి మీద నీ శాసన సభ్యుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే విని ఊరుకున్నావు అంటే నీ మనస్తత్వం ఏంటి అని అడుగుతాం ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారో సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో కారుకూతలకు తావులేదు మంచిగా సంస్కారవంతంగా విమర్శ చేయమని తప్పులేదు జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయమని తప్పులేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించమేంటి తప్పులేదు కానీ ఇంత సంస్కారహీనంగా ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసన సభ్యుడు మాట్లాడిన తర్వాత కూడా 24 గంటలు దాటిన చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకొని కూర్చున్నాడంటే కారణం ఆయనే మాట్లాడించాడు ఆయన మనసులో ఉన్న మాట అది కాబట్టి ఆయన మాట్లాడించాడని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది లేకపోతే ఆయన యాక్షన్ తీసుకుని ఉండాలి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంకరేజ్ చేయటం సరైనటువంటి విధానం కాదు చంద్రబాబు నాయుడు గారు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇప్పుడు రోజులు ఒకలాగానే ఉండవు ఇంత దౌర్భాగ్యమైనటువంటి భాష వాడినటువంటి జేసి ప్రభాకర్ రెడ్డి మీద జేసి దివాకర్ రెడ్డి మీద మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అంటే దాన్ని బట్టి మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితుల్లో మీరు ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు।